ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీరు ఉన్నటువంటి అత్యంత సన్నిహితుడు డ్రాప్ అయిపోయారు, సో పొంగులేటి నమ్ముకుని ఆయన్ని ఏదో ఒకటి చేస్తారని ఉన్నటువంటి వాళ్ళంతా ఒక అయోమయం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు మీతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, పాయ వెంకటేశ్వరు కావచ్చు, విజయబాయ్ కావచ్చు, వీళ్ళంతా మీ సన్నిహితులు అలా ఉంటున్నారు. అందరూ కూడా ఒకటే అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనివాస రెడ్డి గారు కూడా ఏ పార్టీ అని కూడా చెప్పట్లేదు. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు యాక్చువల్గా, అంటే ఏ పార్టీకి వెళ్తాం ఏంటి అనేది వాళ్ళు కూడా డైనమాలో ఉన్నారు యాక్చువల్. అందరూ కూడా అంటే ఎంపీ గారి దగ్గర ఒక మాట చెప్పినా బయటకు వచ్చి చెప్పేది కూడా ఒకటే, అందరం కూడా కాంగ్రెస్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడేది కానీ బయటకు వచ్చి మాట్లాడేది కానీ ఇది వాస్తవం ఇది. అంటే ఎందుకు శ్రీనివాస రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోలేక, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన సస్పెండ్ చేసి చాలా కాలం అయింది, ఇప్పటికీ అనేక సమావేశాలు ఆత్మీయ సమావేశాలు పెట్టారు, ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఆయన? అంటే బిఎస్ఎన్ మన ఓల్డ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కారణం కూడా ఏంటంటే, అక్కడ ఉన్న కేటీఆర్ గారు కానీ శ్రీనివాస రెడ్డి గారు కానీ బాండింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కేటీఆర్ గారు ఏమన్నా ఇప్పటికైనా ఆయనకి ఆ పార్టీ సొంత స్థానం ఇస్తారని చెప్పి ఇన్ని రోజులు ఉంటుంది నాకు తెలుసు, అది ఉంటుందని. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎంపీ గారి విషయం అప్పుడు పోటీ చేయాల్సిన విషయంలో కూడా మీరు రాజ్యసభ ఇస్తాను నాన్నగారు ఆగమన్నారని చెప్పేది అది వాస్తవం 100%. రెండు సార్లు కూడా అదే చేయటం జరిగింది, ఎందుకంటే ఆయన మీద నమ్మకంతోనే పార్టీ మారల వాస్తవం. తర్వాత వచ్చేవరకు కేటీఆర్ గారు చేతులు ఎత్తేసారు, ఉన్న పరిస్థితులలో నేను కూడా ఏమి చేయలేని పరిస్థితులు అన్నప్పుడు ఎంపీ గారు పార్టీ మాట అంటే పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అది కూడా ఆయన సస్పెండ్ చేసి మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే సస్పెన్షన్ గురైనటువంటి శ్రీనివాస రెడ్డి మళ్ళీ రాయబారాలు నడిపితే బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆస్కారం ఉందంటారా? రాజకీయాలను ఏదైనా జరగవచ్చు, రాజకీయాలలో ఇప్పుడు నీ మన ఇద్దరం తిట్టుకున్న తర్వాత మళ్ళీ పిలిచి మాట్లాడతారు, పార్టీలు చేర్చుకుంటారు. అట్లాంటప్పుడు మన ఉదాహరణ చెప్తున్నా మీకు, 2018 ఎలక్షన్లలో కేసీఆర్ గారిని మన సండ్ర వెంకటయ్య గారు అమ్మన బూతులు తిట్టాడు, వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అసలు ఆ పథకాలన్నీ కూడా విపరీతంగా తిట్టడం జరిగింది, ఒక్కడ కూడా మంచిది కాదని చీరలు కూడా తగలబెట్టారు. మళ్ళీ అదే సండ్ర వెంకటయ్య ఈరోజు టీఆర్ఎస్లో వెళ్ళారు, అలా ఆహ్వానించారు బ్రహ్మాండంగా. నామానాగేశ్వరరావు గారు ఉన్నారు, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేశారు, కామెంట్ చేశారు, అన్నీ చేశారు. నామానాగేశ్వరరావు గారు తీసుకుని ఒక రోజులో టికెట్ ఇచ్చారు. అంటే అక్కడ రాజకీయాల్లో విలువ లేదనేది స్పష్టం. అంటే పదే పదే శ్రీనివాస రెడ్డి చెప్తా ఉన్నారు కదా, కేసీఆర్కి సంబంధించిన రాజకీయ పత్రమే నా టార్గెట్ అని ఆయన చెప్తా ఉన్నారు కదా. సో మళ్ళీ బీఆర్ఎస్ ఆహ్వానిస్తే వెళ్ళే పరిస్థితి ఉందా? అటువంటి రాయబారాలు నడుస్తున్నాయి. తర్వాత దాదాపు ఆయన వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఒకళ్ళు బీఆర్ఎస్లో ఉన్న ఖమ్మం జిల్లాలో ఆయన కోరుకున్న సీట్లు ఉంటాయి, 5-6 సీట్లు ఉన్నాయి. 5-6 సీట్లు వాళ్ళు ఫిల్ఫిల్ చేసే పరిస్థితిలో లేరు. ఇస్తే ఎంపీ గారు శ్రీనివాస రెడ్డి గారి సీట్ ఒకటి ఇవ్వచ్చు, మిగిలిన ఇస్తారని మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో నమ్మే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే ఆయన నమ్ముకున్న ఉన్నారో వాళ్ళ కోసం ఆయన భవిష్యత్తు బీఆర్ఎస్ నుంచి బయటకు రావచ్చు. 6-7 సీట్లు అడితే కాంగ్రెస్ పార్టీ మీ పార్టీలు ఇచ్చే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ కూడా ఎవరు కూడా అంటే ఒకటి చెప్పారు సెంట్రల్ కానీ, మొన్న రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఎవరైనా సరే ప్రజల్లో ఉండి సర్వేల ప్రకారం వస్తేనే సీట్లు ఇస్తాం తప్ప వాళ్ళకి ఎలాంటి సీట్లు ఇవ్వం. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా ఆశ పెట్టుకొని వాళ్ళు కూడా సర్వే ప్రకారం ఉంటేనే సీట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. పెట్టేది ఇక దాన్ని బట్టి 6 అడిగినా 10 అడిగినా ఏది అడిగినా సరే జనాల్లో ఉన్న ప్రకారం ఇస్తారు తప్ప నేను అనుకునేది. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్స్ వస్తున్నాం, మన కర్ణాటకలో కూడా 80% అందరూ కూడా సర్వేలు చేసే ఇచ్చారు, ఏ ఒక్క సీటుకు సర్వే లేకుండా. ఈవెన్ సిద్ధరామయ్య గారు కానీ శివకుమారావు కానీ వాళ్ళు చెప్పిన క్యాండిడేట్స్ కూడా రాలేదు. అక్కడ ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం వల్ల ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ అంత విజయదిందుగా ముగించింది అనేది అభిప్రాయం జనాల. కాంగ్రెస్లో ఇప్పుడు ఒకవైపు రేణుకా చౌదరి ఉన్నారు, మరోవైపు బట్టి విక్రమార్క ఉన్నారు, సో పొంగులేటి వచ్చేసి నాకు 6 సీట్లు 7 సీట్లు ఉండంటే మరి మీ నాయకుల పరిస్థితి? అధిష్టానం ఒకటి చెప్పే ఎవరైతే గెలుస్తారు నిజంగా శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మటో వచ్చేవాళ్ళు, ఒకళ్ళు 6 సీట్లు అడిగినా 10 సీట్లు అడిగినా నిజంగా ప్రజాక్షేత్రంలో గెలిచేవాళ్ళు ఉంటే ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. ఒక 6 సీట్లు మీరు చెప్పండి, ఆయన ఆయన వర్గంలో ఎక్కడ ఎక్కడ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు ఆయనతో పాటు వస్తారు? అంటే ప్రజా ఇంకా పార్టీలో చేయలేదు కదా, పార్టీకి రాలేదు, పార్టీ రాకముందు అడుగుతున్నారు కానీ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు కదా. ఇంకా ఏ పార్టీ అనేది కూడా డైనమాల్ అని ఉంది యాక్చువల్ గా బీజేపీ. ఇదే కొనసాగితే మీరేంటి ఆపరేషన్ ఖమ్మం స్టార్ట్ చేసినారు రేణుకా వర్గం అంతా? అంటే ఎవరు వర్గాలు వాళ్ళకు ఉండే వాస్తవానికి మనం చూస్తున్నాం కాంగ్రెస్ లో మనకి ఆ వర్గాల వల్ల ఈరోజు కాంగ్రెస్ బలోపేతంగా ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతూనే ఉంటారు, అందరూ కూడా కాంగ్రెస్ కోసం తప్ప వేరే పార్టీ కోసం అయితే పోరాడరు. అవును. సో ఇప్పుడు ఎవరైతే పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్ణయం తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే కాంగ్రెస్కి వెళ్దామని అనుకుంటున్నారో, సో మీరు ఆఫర్లు ఇస్తున్నారంట ఆల్రెడీ? ఏ ఆఫర్లు ఏమి ఉండవు వాస్తవానికి. అంటే అందరి మనసులో కూడా కాంగ్రెస్ వెళ్ళాలి అనేది అది 100% వాస్తవం. ఇందుట్లో ఎలాంటి దాపరికాలు లేదు. ఎవరెవరు అనుకుంటున్నారు ఒక రెండు పేర్లు చెప్పండి. దాదాపు అందరూ అనుకుంటారు, బీజేపీ మన దగ్గర లేదు. పాయ వెంకటేశ్వర్లు వస్తాడా?
అంటే ఎంపీగా ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళ మనసులో మాట ఎవరికి చెప్పరు. బయటకు వచ్చినాక మీరు కాంగ్రెస్ లో అందరూ వెళ్ళాలని అనుకున్నాం మేము అంత అంటున్నారు కదా. అంటే వాళ్ళు కూడా బయటకు వచ్చిన కామెంట్స్ కొన్ని నాతో వస్తాను కాదు, కొన్ని కామెంట్ చేసి అవన్నీ కూడా కాంగ్రెస్ అయితే బాగుంటుంది అంతేనా, మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కాబట్టి అందరినీ ఒక మైండ్ గా మారుతున్నారు. లేదు లేదు అట్లాంటిది ఏం లేదు.